ఖర్చు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఏం లాభం పని చేయడు రాజీనామా చేయడు మాకేం ఒరిగినట్టు అబ్బా మా కాడ దబ్బున ఓట్లు వస్తే బాగుండు మన మందు మనమే కొనుక్కొని తాగాలంటే ఎట్లనో నువ్వు అని కొందరు పక్కా ఫీల్ అవుతారు ఈ వార్త చూసినాకా అరే గిరేం తరికవయ్యా తాపిచ్చి తినిపించి ఓట్లు ఎప్పించుకుంటారు అని ఇంకా కొందరు గుస్స అవుతారు కానీ వాళ్ళ కాడ ఓట్లు వస్తే పుష్ప పార్టీ లేదా అని అంటారు ఇప్పుడు గీ ముచ్చట్లని దేనికంటే తెలంగాణకు దసరా ఓడిచి పదిహేను రోజులు కానీ మునుగోర్ల దినాం డబుల్ దసరా నడుస్తుంది ఇంకో పది రోజులు ట్రిపుల్ దసరా నడిచేటట్టు ఉంది వాళ్ళ బీలు తాగొచ్చు చాలకుంటే బయటకొచ్చి వచ్చి కోటర్ లీడర్ పేరు చెప్పి బెల్ట్ షాప్ లో తుర్తిగా పోయొచ్చు ఏడా ఏకానా గట్టే పని లేదు అంత పార్టీ చూసుకుంటది మనం ఖుషి అయితే చాలు ఇక బావుల పూట శిల్కల పూట ఏడ చూడు సిట్టింగ్ లేటన్ ల కాటన్లు పార్టీల కంటే మొదలె ఆప్కారో ముందు సూప్ తో టీ సరిపో మందు మునుగోడుకు ఏ బ్రాండ్ అడుగుతుంది రెడీ ఇప్పుడు ఎలక్షన్ పెరిగిన కొద్దికి మామూలుగా బిజినెస్ చాలా రన్ అవుతుంది దినా మోసి తాగటంలో బాటిల్ ఇస్తే చల్ నేను నీకు ఓసి తాగటం లెక్క కనబడుతున్నానా మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి అని అంటున్నారట ఇక ఏమున్నది కాస్ట్లీ బాటిల్ వస్తుంది అరే మీదే మర్యాద బాటిల్ ఇస్తే అయిపోతుందా గిలాసులు ఇవ్వాలి వాళ్ళే సోడా బాటిల్ నేనే కొనుక్కోవాలని నిలదీస్తున్నారు ఓటర్ దేవుళ్ళు పబ్లిక్ వస్తున్నారు ఇప్పుడు ఓసి అన్ని లో బ్రాండ్స్ ఇవి తక్కువ అవుతున్నాయి హై బ్రాండ్స్ అన్నీ పేపర్ బ్లాక్ డాగ్ ఈ రెడ్ లేబుల్ ఈ ఐ బ్రాండ్స్ చాలా అవుతున్నాయి ఇక పార్టీ మీటింగ్ పోతే ఫంక్షన్ హాల్లే గుర్తా తాగిన వాళ్ళకి తాగినంత తిన్న తిన్నంత కొందరు ఉత్తమ కార్యకర్తలు ఇంట్లో తిన్న ఎన్నో పని చేసిరాట పగటిలో ఈ పార్టీ దావతు రాత్రికి ఆ పార్టీ దావతు కొద్ది మంత్రులే మందు పోస్తున్నారంటే మునుగోర్ల దావతలు ఎట్లున్నాయో చూడండిగా ఇక రోజు దావతలు కుదవలేదు నాన్ వెజ్ తో మూడు తారీఖు దాకా వంటలట సాయంత్రం కాక మందంట ఓ షాపులు ఫంక్షన్ హాల్ గుత్తలు ఈ పట్టురు సగం మంచి అలసిపోతారు నిజా ఓట్లయిపోతారు తాగిపోతుంది తాగి తాగేమి అభివృద్ధి అదే అవుతుంది సుక్ అంచుకు ముక్క లేకుంటే ఎట్లా ఏటలు పోయాలి కోళ్ళు తెంపాలి ఏ రేకాడికి వెళ్ళి గొల్ల్రు మేకలు తెచ్చి వస్తున్నారట ఆ పాటలు వాళ్ళు కింటల్ ఈ పాటలు వాళ్ళు కింటల్ నారా కింటు ఇట్లా కింటల్ నారా ఇట్లా పెడతారు వాడు లెక్క మా గిరాక రోజు పెట్టేసరికి అగనట పబ్లిక్ కిలో అర్ధకి కొనుడు బంద్ అయిందట సరిపోతులు పార్టీలే కొనుడు ఎందుకు మునుగోర్ల నాటుకోలు నాలుగు వారాల కింద కథమైతే ఊటి పోతున్నాయ ఇక హోటల్ ల బియ్యం బస్తాల్ సింపుడు డేకీసాల్ నింపుడు బిర్యానీలు చూస్తుండగా కథం అవడు పార్టీల ఆర్డర్ ఏ వాటికి హోటల్ లలో పనులు సాగుతలేరు వండుకొని ఆటలలో తీసుకుపోయి ఇచ్చారట ఇక పార్సల్ గురించి ఎప్పే పనే లేదు ఫుడ్ ఆల్మోస్ట్ డ్రింక్ కాబట్టి బిర్యానీ ఎక్కువ రోటీస్ కర్రీస్ ఏహే ఎవడు పోతాడు మన ఇంట్లో మనం వండుకొని తింటే కాదా అని ఊకున్నారు అనుకో రాలేదంటే అని మొత్తమే దేకరాయ పోతున్నారు తృప్తి వేసుకుంటున్నారు అయితే ఒక్కొక్క మందు తిరితే మందుతలేదని గిట్లా నారాజ్ అవుతున్నారు ఓటర్ దేవుళ్ళు మునుగోడు అమ్మలకు కల్ది ఇంకో తీరు బాధ మీటింగ్ లో పిలిచిపోయి కూలిచ్చి ఎలా కొడుతున్నారట మొగ్గు లేకపోతే మొగోళ్ళకు మందు దాపినప్పుడు మాకు ధంసపా వంశ తాపియాలే కదా మాకు కూడా మటన్ బిర్యానో చికెన్ బిర్యానీ పెడితేమని నిలదీస్తున్నారు ఇట్లనే ఉంటే ఏమంటారో ఏమో మరి పొద్దుగాల ప్రచారానికి బయలు ఊకైతా నాస్టా ఏపీయాలి ఛాయ్ తాపియాలి అటెంకనే గల్లీతో గా ఇప్పుడు ఒక తొమ్మిది వేల వరకు ఒక రెండు వేల కౌంటర్ పెరిగింది ఏతా మునుగోడుల సుక్కా ముక్క దినుడు తాగుడు ఏళ్ళకి ఇంకంటే దాకా ఇవే మర్యాదలు హోట్లు నయాన్ని పార్టీలు మంచిగానే అలవాటు చేసినాయి గానీ అటెంక నోలు కట్టేస్తే ఎంత కష్టం అవుతుందో పో తాయి తానికి వచ్చినా గాని ఓడ ఇష్టలేడు బిడ్డ ఓ నా తాను లేవా అనుకున్నా ఏ ఉంటాయి ఓది ఈ ఉంది